కాంగ్రెస్ లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. దేముల వీరేశం శశిధర్ రెడ్డి పార్టీలోకి రావడంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను సంప్రదించకుండా పార్టీలోకి ఎలా తీసుకుంటారని హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎంపీ కోమరెడ్డి వెంకరెడ్డి నివాసానికి వెళ్లారు రేవంత్. కోమరెడ్డి మద్దతుతో దేముల వీరేశం శశిధర్ రెడ్డిని చేర్చుకోవాలంటున్నారు రేవంత్. కోమరెడ్డి నివాసంలో ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఆ తర్వాత పొంగులేటి నివాసానికి బయలుదేరారు రేవంత్ కోమరెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే వేముల వీరేశం శశిధర్ రెడ్డి పార్టీలోకి రావడంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తనను సంప్రదించకుండా పార్టీలోకి ఎలా తీసుకుంటారంటూ ఆయన ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసానికి రేవంత్ వెళ్లారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డితో భేటీ అయిన దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. కోమటిరెడ్డి మద్దతుతో వేముల వీరేశం శశిధర్ రెడ్డిని చేర్చుకోవాలని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. కోమటిరెడ్డి నివాసంలో ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నటువంటి దృశ్యం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. తర్వాత పొంగులేటి నివాసానికి బయలుదేరి వెళ్తారు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మనం స్క్రీన్ మీద చూడొచ్చు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసానికి వెళ్లారు. కోమటిరెడ్డి మద్దతుతో వేముల వీరేశం శశిధర్ రెడ్డిని పార్టీలోకి జాయిన్ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. వీరిరువురు కలిసి తర్వాత పొంగులేటి నివాసానికి వెళ్తారు రేవంత్ కోమటిరెడ్డి. ప్రస్తుతం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ అయిన దృశ్యం మనం చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్లో ఆసక్తికర పరిణామానికి సంబంధించినటువంటి దృశ్యం మీరు చూడొచ్చు. వేముల వీరేశం శశిధర్ రెడ్డి పార్టీలోకి రావడంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంత ఆగ్రహంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. తనను ఏమాత్రం సంప్రదించకుండా పార్టీలోకి ఎలా తీసుకుంటారంటూ హైకమాండ్కు ఆయన ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కోమటిరెడ్డి మద్దతుతో వీళ్ళని పార్టీలోకి తీసుకోవాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి కోమటిరెడ్డితో కూడా చర్చలు జరుపుతున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇరువురు కలిసి జూపల్లి నివాసానికి వెళ్తారు. అక్కడి నుంచి మళ్ళీ పొంగులెట్టి నివాసానికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని వాళ్ళు కోరే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రతాప్ లైవ్లో సిద్ధంగున్నారు. ప్రతాప్, రేవంత్ రెడ్డి కోమటిరెడ్డితో భేటీ అయ్యి చర్చలు జరుపుతున్నారు, మీకు అందుతున్న లేటెస్ట్ డీటెయిల్స్ ఇవ్వండి. ఎస్ వలి, కోమటిరెడ్డితో రేవంత్ రెడ్డి చర్చలు కూడా పూర్తి స్థాయిలో అయిపోయాయని చెప్పుకోవచ్చు. కోమటిరెడ్డి నివాసం నుంచి కూడా రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి ఇద్దరు కూడా జూపల్లి నివాసానికి రాబోతున్నారు. అయితే వాస్తవానికి డిస్కషన్ అనేది చాలా డీప్గా ఉందని కూడా చెప్తున్నారు. ప్రధానంగా నల్గొండకు సంబంధించి కొందరు నేతలు ఎవరైతే వేముల వీరేశం అనుకుంటున్నారో, నకరేకలకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, అదేవిధంగా కోదాడకు చెందిన శశిధర్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా పార్టీలోకి చేరుతారనే ఒక చర్చ జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో అదే జిల్లాకు సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ అంశాలకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి జిల్లా నేతలకు ఎవరికి సమాచారం లేదంటూ కూడా ఇప్పటికీ హైకమాండ్కు ఒక ఫిర్యాదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి నేరుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసానికి వెళ్ళినట్టుగా కూడా పార్టీలో అయితే ఒక చర్చ జరుగుతుంది. కోమటిరెడ్డిని కూడా అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఈ అంశాన్ని కూడా అంత డిస్కషన్ చేసిన తర్వాత అక్కడ నుంచి నేరుగా జూపల్లి నివాసానికి రాబోతున్నారు. జూపల్లి నివాసం వద్ద నేను ప్రస్తుతం అవుతున్నాను. జూపల్లి నివాసానికి కూడా అంత ముఖ్యమైన నేతలంతా కూడా వరుసగా వస్తున్న పరిస్థితి. చాలా మరో నేతలంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇప్పటికే వేము నరేందర్ రెడ్డి కానీ, అదేవిధంగా చాపల కిరణ్ రెడ్డి కానీ, అదేవిధంగా ఫిరోజ్ ఖాన్ ముఖ్యమైన నేతలంతా కూడా జూపల్లి నివాసానికి వరుసగా వచ్చి చేరుకుంటున్నారు. కొంతమంది నేతలంతా కూడా ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద కాసేపట్లో అంటే ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసం నుంచి రేవంత్ కానీ వీళ్ళిద్దరు కూడా బయలుదేరిన పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ నుంచి నేరుగా జూపల్లి నివాసానికి రాబోతున్నారు. జూపల్లి నివాసం వద్ద కూడా దీనికి సంబంధించి ఏర్పాటు చేశారు. కొంతమంది కొల్లాపూర్కు సంబంధించిన ముఖ్యమైన నేతలు కదా, అదేవిధంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నేతలంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. అదేవిధంగా కాసేపట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి కుమారుడు రాజేష్ రెడ్డి కూడా ఇక్కడికి రాబోతున్నారు. రాజేష్ రెడ్డితో పాటు కొంతమంది ముఖ్యమైన నేతలు, వన్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఇక్కడ భేటీ అవుతున్నారు. ఇక్కడ నుంచి కాసేపు చర్చించిన తర్వాత లంచ్ భేటీకి పొంగులేటి నివాసానికి వెళ్తారని జరుగుతుంది. మరోవైపు ఇక్కడ జూపల్లి నివాసం వద్దనే లంచ్ భేటీ జరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా జూపల్లి నివాసం వద్దనే ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించి లంచ్ భేటీని ఇక్కడనే చేయాలని చూస్తున్నారు. ఇక్కడ నుంచి నేరుగా చర్చలు జరిగిన తర్వాత ఒక విధంగా ఇక్కడ నుంచి పొంగులేటి నివాసానికి వెళ్లాలని చూస్తున్నారు. ఈ సో ఈ నేపథ్యంలో ఇక్కడైతే పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో జరిగాయి. మరి కాసేపట్లో నేతలంతా కూడా ఇక్కడికి రాబోతున్నారు. రేవంత్ రెడ్డి కానీ, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళంతా కూడా జూపల్లి నివాసానికి రాబోతున్నారు. జూపల్లి నివాసానికి ఇప్పటికే కొంతమంది చేరుకునే పరిస్థితి ఉంది. ఫిరోజ్ ఖాన్ కానీ, అదేవిధంగా వేము నరేందర్ రెడ్డి, చాంపల కిరణ్, అదేవిధంగా ముఖ్యమైన నేతలంతా కూడా వరుసగా ఇక్కడికి నివాసానికి చేరుకుంటున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన నేతలంతా కూడా ఇక్కడికి వరుసగా వస్తున్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి కూడా వస్తున్నారు కాబట్టి ఇక్కడికి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత జూపల్లితో కాసేపు చర్చలు చేయబోతున్నారు. ఎందుకంటే జూపల్లి కృష్ణారావు గారి జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి ఏం మాట్లాడుతున్నారు?
ప్రధానంగా ఖచ్చితంగా చాలా కాలం నుంచి కూడా జూపల్లి మంత్రి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఖచ్చితంగా కాంగ్రెస్ లోనే చేరాలని వీళ్ళంతా కూడా ఎక్కువగా వీళ్ళంతా కూడా ఇంట్రెస్ట్ చూస్తున్న పరిస్థితి. రాజేష్ రెడ్డి కూడా వచ్చారు అన్న, నమస్తే. నమస్తే నమస్తే నమస్తే. మీరు ఇక్కడికి వచ్చారు కదా జూపల్లి? ఫస్ట్ కాల్. రాజేష్ రెడ్డి కూడా రావడం జరిగింది. కూచిపుల్ల దామోదర్ రెడ్డి కుమారుడు, ఎమ్మెల్సీ కూచిపుల్ల దామోదర్ రెడ్డి కుమారుడు కూడా రావడం జరిగింది. ఇక్కడ నుంచి ముఖ్యమైన నేతలంతా కూడా ఇక్కడ భేటీ తర్వాత జూపల్లి కృష్ణారావు అంటే చాలా రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఒక చర్చ జరుగుతున్నప్పటికీ కూడా ఇదంతా క్లైమాక్స్ చేరిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఇక్కడ భేటీ తర్వాత నేరుగా పొంగులేటి నివాసానికి వెళ్తున్నారు. కానీ ఇప్పుడు ఈ క్లైమాక్స్ సంబంధించి ఇక్కడ జూపల్లి కృష్ణారావు నివాసం వద్ద కొంతమంది నేతలు కూడా ఉన్నారు, వారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడ నుంచి? వనపర్తి కాన్స్టిట్యూన్సీ, మహబూబ్నగర్ జిల్లా. ఇప్పుడు జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా అంటే మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు వస్తున్నారు? ఆయనతో పాటే వస్తున్నాం. వనపర్తి కాన్స్టిట్యూన్సీ కానీ నార్కాండ్ల కాన్స్టిట్యూన్సీ ఉంటే కానీ జూపల్లి గారు ఎంబడే. జూపల్లి కృష్ణారావు వస్తే కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఉండబోదు? మహబూబ్నగర్ జిల్లాలో ఊపందుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. మీతో పాటు జూపల్లి కృష్ణారావుతో పాటు ఇంకా ఇప్పటికే దామోదర్ రెడ్డి గానీ అదేవిధంగా మేఘారెడ్డి వీళ్ళందరూ కూడా వస్తున్నారు కదా, వీరంతా కూడా వస్తే పార్టీకి ఎట్లా ఉంటుంది అక్కడ లోకల్? మేమందరం మేఘారెడ్డి అనుచరులమే. మేఘారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో వనపర్తిలో జాయిన్ అయితే వనపర్తి ఖచ్చితంగా నిరంజన్ రెడ్డి గారిని ఓడించి మేము కాంగ్రెస్ కి వెళ్లి మేఘారెడ్డి గారిని గెలిపిస్తాం. ఇక్కడికి మేఘారెడ్డి కుచారెడ్డి ఇద్దరు కూడా వస్తున్నారు. ఇప్పుడు వస్తున్నారు మిగతా అంటే వారితో పాటు మీరందరూ మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు చేరుతారు కాంగ్రెస్ పార్టీలో? ఏమైనా మీకు ఇంటిమేషన్ ఇచ్చారా మేఘారెడ్డి గానీ? ఈ రోజు ఖరారు అయితే పెద్దలు నిర్ణయించిన ప్రకారంగా ముందుకెళ్తాం. మీరందరూ కూడా అందరు కాంగ్రెస్ పార్టీలోకి రావాలని నిర్ణయించుకున్నారు? మొత్తం మీద నేతలంతా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కూడా వాళ్ళంతా నిర్ణయం తీసుకున్నామంటున్నారు. దీనికి సంబంధించి కూడా ముఖ్యమైన నేతలంతా కూడా ఇప్పుడు కాసేపట్లో జూపల్లి నివాసానికి కూడా రాబోతున్నారు. రేవంత్ రెడ్డి వస్తున్నారు కాబట్టి వారితో పాటు ఉమ్మడి మామూలు జిల్లాకు సంబంధించి అదేవిధంగా కూచుకుల దామోదర్ రెడ్డి కుమారుడు రాజేష్ రెడ్డి కూడా రావడం జరిగింది. అదేవిధంగా వనపర్తికి సంబంధించి కూడా వనపర్తి ఎంపీపీ కుచారెడ్డి కానీ అదేవిధంగా పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి కూడా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నేతలే కాబట్టి వాళ్ళందరూ కూడా వస్తున్నారు. వారి అనుచరులంతా కూడా ఇప్పటికే జూపల్లి నివాసానికి రావడం జరిగింది. ఇక్కడ జూపల్లి కృష్ణారావు తోటి చర్చలు చేసిన తర్వాత ఎవరెవరు ఎక్కడెక్కడ అకామిడేట్ చేయాలనే అంశానికి సంబంధించి కూడా ఇక్కడ డిస్కషన్ చేయబోతున్నారు. ఎవరెవరు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నేతలు తన మనుషులుగా ఎవరెవరు వస్తున్నారు వారందరినీ కూడా రేవంత్ రెడ్డికి ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత నేరుగా ఇక్కడ నుంచి కూడా పొంగులేటి నివాసానికి వెళ్లే అవకాశం ఉంటుంది. పొంగులేటి నివాసానికి సంబంధించి కూడా ఇప్పటికే అక్కడ ఖమ్మం జిల్లాకు సంబంధించిన నేతలంతా కూడా కొంతమంది తన అనుచరులు అంత ముఖ్యమైన అనుచరులంతా కూడా పొంగులేటి నివాసానికి చేరుకుంటున్నారు. అక్కడ కూడా పొంగులేటి నివాసం వద్ద కూడా దీనికి సంబంధించి ఎవరెవరు చేరబోతున్నారు, ఏ అంశాలు అనే డిస్కషన్ కూడా చేయబోతున్నారు. తర్వాత నేరుగా కొంత అసంతృప్తిగా ఉన్నారు, ఈ వార్త బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి దీని మీద రియాక్ట్ అయ్యారు. జానారెడ్డితో, ఉత్తమ్ కుమార్ రెడ్డితో, కోమటిరెడ్డి వెంకరెడ్డితో వీళ్ళతో చర్చించిన తర్వాతే నల్గొండలో చేరుకులుంటాయని చాలా స్పష్టంగా చెప్పారు. విభేదాలు ఏమీ లేవని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో నెక్స్ట్ జానారెడ్డిని ఉత్తమ్ను కూడా కలిసే అవకాశం కనిపిస్తుందా రేవంత్? డెఫినెట్ గా దీనికి సంబంధించి కూడా ఇంటర్నల్ గా చర్చ జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే నేరుగా రేవంత్ రెడ్డి కొమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసానికి వెళ్ళినారని కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కాసేపటితో మనం మాట్లాడింది కూడా చూసాం. రేవంత్ రెడ్డి కూడా భయంగా బయటకు వచ్చి కూడా మాట్లాడుతున్నప్పుడు ఈ నల్గొండకు సంబంధించి ఎలాంటి విభేదాలు లేకుండా అందరు నేతలందరితో చర్చించిన తర్వాతనే వారికి తీసుకుంటామంటున్నారు. ప్రస్తుతానికైతే అక్కడ నగరేకలకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఉన్నారు. వారితో పాటు వేముల వీరేశానికి సంబంధించిన ఎలాంటి విభేదాలు లేకపోయినప్పటికీ కూడా ముఖ్యంగా కోదాడకు సంబంధించి, ముఖ్యంగా కోదాడ నియోజకవర్గం అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి అక్కడ గతంలో ప్రాతినిధ్యం వహించారు. కోదాడ నియోజకవర్గానికి సంబంధించిన శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ఒక ఊహాగానాలు వినిపడ్డాయి. శశిధర్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ద్వారా ఆయన అంచనట్టుగా పార్టీలోకి వస్తున్నారు. ప్రజెంట్ అయితే శశిధర్ రెడ్డి బీఆర్ఎస్ నేతగా ఉన్నారు. గతంలో 2014 అంతకుముందు తర్వాత కూడా చాలా కాలం ప్రజెంట్ కూడా ఇప్పటికి కూడా కీలకంగా బీఆర్ఎస్ పార్టీలో వ్యవహరిస్తున్నారు. అతన్ని మళ్ళీ కాంగ్రెస్ లోకి తీసుకుంటే అక్కడ స్ట్రెంగ్త్ ఉంటుందని చెప్పేసి చూస్తున్నారు. అయితే ఆయన పొంగులేటి ద్వారా కాంగ్రెస్ లోకి వస్తున్నారు ఆ విషయాన్ని సంబంధించి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కాస్త అపోజ్ చేస్తున్నారు. అతనితో చర్చలు జరిచిన తర్వాతనే అంటే పార్టీలో డిస్టర్బెన్స్ కాకుండా నియోజకవర్గంలో చర్చలు చేసిన తర్వాత తీసుకోవాలంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు ఏంటంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన నేతలంతాతో చర్చించిన తర్వాతనే నేతలంతా తీసుకుంటామని కూడా చెప్పారు. దీనికి సంబంధించి జానారెడ్డి కూడా డిస్కషన్ చేయబోతున్నారు. జానారెడ్డి విధంగా మహేష్ కుమార్ గౌడ్ వచ్చారు. మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు పార్టీకి సంబంధించి కొంత డిస్టర్బెన్స్ నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కొంతమంది నేతలు చేరిక విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారని హైకమాండ్కు ఒక ఫిర్యాదు చేశారని. సి వారికి సమాచారం లేదనే మాట చెప్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఏదేమైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ వీరు రాకని వ్యతిరేకించట్లేదు. చేరిక విధానంలో ఏమైనా లోపాలుంటే వ్యతిరేకిస్తుండొచ్చు, అది కూడా సర్దుకుపోద్ది.
జాయినింగ్స్ ఇంకా ఎవరెవరు ఉండే అవకాశం ఉంటుంది? ఉమ్మడి నల్గొండకి సంబంధించి కానీ మాబునార్ గాని మిగతా ఇంకెవరెవరు ఉండే అవకాశం? మీరు ఆశ్చర్యపోతారు, చాలా మంది సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ మంత్రులు కూడా ప్రజాధనగ మంత్రులు మా టచ్ లో ఉన్నారు. త్వరలో వాళ్ళు కూడా పార్టీకి వస్తారు. ఈరోజు జూపల్లితో భేటీలో ఏ అంశాలు డిస్కషన్ అయ్యే అవకాశం ఉంటుంది? అంశాలు ఏముండో, సాధారణంగా వారు స్వాగతం పలకడానికి ఇక్కడ వచ్చినాము. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, పలమార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన వ్యక్తి, మా అందరితో కూడా సత్సంబంధాలు కలిగిన వ్యక్తి, వారిని సాధారణంగా ఆహ్వానించడానికి మాత్రమే వచ్చాం. జూపల్లి భేటీ తర్వాత నెక్స్ట్ గా అంటే ఢిల్లీకి పర్యటనకు సంబంధించి కూడా ఏమైనా డిస్కషన్ చేసే అవకాశం ఉందా? ఢిల్లీకి ఎప్పుడు వెళ్లే అవకాశం ఉంటుంది? ఢిల్లీకి సీనియర్ నాయకులతో పాటు కొత్తగా చేరే నాయకులు పిలుస్తారని చెప్తామని ఇంకా అది కన్ఫర్మ్ కాలేదు. అంటే దీని తర్వాత నెక్స్ట్ గా పొంగులేటి నివాసానికి కూడా వెళ్తారా? రైట్, ఇది సంబంధించి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసాన్ని కూడా నెక్స్ట్ వెళ్తామని కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. అయితే పార్టీల చేరికలకు సంబంధించి కాస్త చిన్న చిన్న లోపాలకి సమాచార లోపం మాత్రమే ఉండొచ్చు, దాన్ని అన్నిటి కూడా రెక్టిఫై చేస్తామంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో కాస్త సమాచార లోపం మాట్లాడే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా? ఈ భేటీ ఎలా జరిగింది, ఏంటి విషయానికి సంబంధించి? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇక్కడ కాసేపట్లో జూపల్లి నివాసానికి రాబోతున్నారు. జూపల్లి నివాసానికి వచ్చిన తర్వాత కూడా మాట్లాడుతారు. జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడతారు. ఫస్ట్ అనుచరులు వచ్చే వాళ్ళు వెయిటెన్సీ క్వశ్చన్ మార్క్ వెయిటెన్సీ చేరిన రోజున ఎవరు వస్తారు చూడాల. ఈ రోజు ప్రకటించే అవకాశం ఉంది సార్? కాంగ్రెస్ పార్టీ ఏమైనా ప్రకటిస్తారు ఈ రోజు? ఏమి ప్రకటన లేదు. రాహుల్ గాంధీ మాట్లాడారని వార్తలు వస్తున్నాయి. పిసిసి ప్రెసిడెంట్ గారు వస్తున్న తెలిసింది. మీటింగ్కి వస్తున్నారంటే మంచి సంతోషం, ఎవరు వచ్చినా ఆహ్వానిస్తూ అన్నాము. తర్వాత మిగతా విషయాలు అందుకని నాకు తెలియదు. కానీ మీ ఉమ్మడి మామూలు జిల్లాకు సంబంధించి మేఘారెడ్డి గారు, వనపర్తి ఎంపీ కుంజారెడ్డి, పెద్దమందరి ఎంపీ మేఘారెడ్డి, రాజేష్ రెడ్డి, దామోదర్ రెడ్డి కుమారు రాజేష్ రెడ్డి కూడా అందరూ వస్తున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ఎవరు వస్తున్నారనే దానికంటే ఎవరు పోతున్నారనే దాని కింద బీఆర్ఎస్ నుంచి ఒక్క ఒక్క ఒక పాలమూరు జిల్లానే కాదు, యావత్ రాష్ట్రంలో చాలు దొర అనే పద్ధతిలో 9 సంవత్సరాలు చాలా అయిపోయిన పద్ధతిలో ఇలా ప్రజల మనోభిప్రాయం ఉమ్మడి మామనాడు జిల్లాలో ఈసారి అంటే మళ్ళీ మేము స్వీప్ చేస్తామని బీఆర్ఎస్ నేతలు గట్టిగా చెప్తున్నారు. అంటే పాలమూరుకి అభివృద్ధి చేసిందే బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్. మీకు 5 నిమిషాలు మాట్లాడతారు కదా, ఒక 5 నిమిషాలు మాట్లాడతారు. వాళ్ళు ఎందుకు వస్తున్నారు, ఏం మాట్లాడుతు మాట్లాడిన తర్వాత జవాబు చెప్తా. ఏం మాట్లాడదు బీఆర్ఎస్ నుంచి చాలా మంది పోతారు. ఎటు పోతారు అనేది వెయిట్ అండ్ సీ పర్సన్ అవుతాయి. ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్న వాళ్ళంతా కాంగ్రెస్ లో చేరుతారని మనం భావించవచ్చా? ఒకటి మాత్రం వాస్తవం గతంలో చెప్పి మళ్ళీ చెప్పిన, 100% ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ పరిపాలన చాలు అనేది అందరి అభిప్రాయం, రాష్ట్ర ప్రజల అభిప్రాయం, ఒక నాయకుల అభిప్రాయం కాదు, యావత్ రాష్ట్ర ప్రజానీకం యొక్క అభిప్రాయం. అందుకని ఈ రాబోయేటువంటి 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుంది. మళ్ళీ అధికారులకు వచ్చే ప్రసక్తి లేదు. ఆ నైతిక అర్హత కోల్పోయినరు, పరిపాలనకు అర్హత కోల్పోయినరు. కారణాలు ఏందో, వాళ్ళు వచ్చిపోయే ఎందుకు వస్తున్నారు అని మాట్లాడిన తర్వాత నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్తున్నారు, ఖచ్చితంగా అంటే చాలా మంది చేరుతారు, ఖచ్చితంగా చాలా మంది బీఆర్ఎస్ పార్టీని వీడతారు, ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని గద్దె దింపుతామంటూ కూడా జూపల్లి కృష్ణారావు చాలా గట్టిగా చెప్తున్నారు. మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి రాబోతున్నారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మర్యాదపూర్వకంగా భేటీ ఉంటుంది, ఆ తర్వాత మిగతా అంశాలన్నీ కూడా డిస్కషన్ చేస్తామని జూపల్లి చెప్తున్నారు. సార్, మొత్తం మీద ఈ పరిణామాలు చూసినట్లయితే ఖచ్చితంగా పెద్ద ఎత్తున పార్టీ అంటే నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అంటే పూర్తిగా స్థాయిలో నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఈ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి కొద్ది ఉమ్మడి మామూలు జిల్లాకు సంబంధించిన ఎలాంటి డిస్టర్బెన్స్ లేకపోయినా కాస్త నల్గొండ జిల్లాకు సంబంధించి ఏర్పాట్ల జాయినింగ్స్ విషయంలోనే కాస్త డిస్టర్బెన్స్ వస్తుంది. ఈ అంశాలన్నిటి కూడా ఒకటి రెండు రోజుల్లో షార్ట్ అవుతాయని కూడా కాంగ్రెస్ పార్టీలు చెప్తున్నారు.